ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు భారతదేశంలో ఎక్కువ మంది మరణాలకు కారణమయ్యే మొట్టమొదటి జబ్బు హైబీపీ సైలెంట్ కిల్లర్ అంటారు హైబీపీని కానీ మీరు బీపీ ఎంత ఉంటే మీరు సేఫ్గా ఉన్నట్లు ఎంత ఉంటే ప్రమాదాలకి శరీరం మారుతున్నట్లు మీరు కాస్త ఆలోచించుకోవాలని ఈరోజు ఈ విషయం స్పెషల్గా చెప్పబోతున్నాం మీలో చాలామంది అసలు బీపీ చూపించుకోరు నాకేమి లక్షణాలు లేవు కదా అంటే ఏమి ఇబ్బంది లేదు కదా ఇబ్బంది లేనట్టు ఎందుకు చూపించుకోవాలనుకుంటున్నారు కానీ ఇది మంచిది కాదు మనందరం చేయకూడని తప్పులన్నీ చేస్తున్నాం తినకూడనవన్నీ తింటున్నాం ఉండవలసిన విధంగా మానసిక స్థితి లేదు మరి ఇవన్నీ తప్పులే దీనికి పర్యవసానంగా బీపీలో మార్పులు సింపుల్గా వచ్చేస్తాయి అంటే డాక్టర్ బొట్టు పెట్టి చెప్పేదాకా ఉప్పు విషయంలో అటెన్షన్ పెట్టాం ఎప్పుడు చెప్తారంటే బీపీ రావాలి అందుకని బీపీ వచ్చినప్పుడు లక్షణాలు వచ్చేదాకా మనం చూసుకోకపోతే ఈ లోపు హై లెవెల్కి వెళ్ళి చాలా ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా పదిహేను ఇరవై ఏళ్ల వయసు నుంచి పిల్లలందరికీ నాలుగు నెలలకు ఒకసారి అని ఒక చూపిస్తూ ఉండండి బీపీ ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు మూడొంతుల మంది లావుగా ఉంటున్నారు లావు పెరిగే కొద్దీ బీపీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు సాల్ట్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తున్నారు కాబట్టి వీళ్ళకి వ్యాయా వ్యాయామం లేదు మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంది అంటే అన్ని బీపీ పెరగటానికి రీజన్స్ కనపడుతున్నాయి ఇక్కడ కాబట్టి పిల్లలకి సంవత్సరానికి మూడు నాలుగు సార్లు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చక్కగా పాదరసంతో చూసే బీపీ మిషన్ ఉంటుంది కదా దాంతో చూపించండి ఎలక్ట్రానిక్ మిషన్లు కాదు కరెక్ట్గా వస్తుందన్నమాట అలా బీపీ కనుక చూపించుకున్నప్పుడు ఎంత ఉంటే మీరు సేఫ్ అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే లోపు ఉంటే సేఫ్ వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే మీరు పూర్తిగా సేఫ్ కాదు ఇదేంటి రాజుగారు ఏదో బాంబు పేల్చినట్టు పిలుస్తున్నారు ఇక్కడ అనొచ్చు మీ బీపీలో కింద రీడింగ్ ఎయిటీ ఉందంటే మీ గుండె పూర్తిగా రిలాక్స్ అవ్వట్లేదు అని అర్థం కింద రీడింగ్ డెబ్బై ఉందంటే బాగా రిలాక్స్ అవుతున్నట్టు అర్థం ఎయిటీ ఉండటం కూడా మంచి లక్షణం కాదు మీ రక్తనాళాలు స్మూత్గా లేవు కొంత హార్డ్ అయినాయి మీ గుండె కొంచెం హార్డ్ అయిన బ్లడ్ వెజల్స్ గుండా కొంచెం స్ట్రెయిన్ అయి పంపు చేయాల్సి వస్తున్నది రిలాక్సేషన్ తక్కువ తీసుకుంటున్నది అని అర్థం అనమాట కానీ కింద రీడింగ్ అట్లా ఉంటే గుండెకి రిలాక్సేషన్ తగ్గింది అని అర్థం ఎయిటీ ఉంటే కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు ఏడు గంటల నిద్రపోయిన దానికే ఐదు ఐదున్నర గంటలు నిద్రపోయిన దానికి తేడా లేదా కానీ ఐదు ఐదున్నర గంటలు నిద్రపోయినా ఒకసారి సరిపోయినట్టు ఉంటుంది కానీ ఏడు గంటలు పోతే సరిపోయినట్టుగా చాలదే అలాగే బీపీలో కింద రీడింగ్ అనేది డెబ్బై ఉంటే బాగా రిలాక్స్ అవుతున్నట్టు ఎనభై ఉంటే కొంచెం రిలాక్సేషన్ తగ్గినట్టు గుర్తుపెట్టుకోండి పైది నూట ఇరవై ఉంటే కూడా మీ గుండె కొంత స్ట్రెయిన్ అవుతూ పంపు చేస్తున్నట్లు పైది నూట ముప్పై ఉందంటే ఇంకొంచెం పెరుగుతున్నట్టు అంటే రక్తనాళాలు దగ్గర అవుతుంటాయి ముడుచుకుంటాయి ముడుచుకున్నప్పుడల్లా ఇరుకు మార్గంలో గుండా రక్తాన్ని తొయ్యాలంటే గుండె కొంచెం ఫోర్స్ పెంచాలి నూట ఇరవై బదులు నూట ముప్పై ప్రెషర్ పెంచు పెంచుతుంది అనమాట ఇంకా ముడుచుకుంటున్నాయి అనుకోండి మీకు నూట నలభై ప్రెషర్ అప్లై చేస్తుంది అంటే ప్రెషర్ పెరిగే కొద్దీ మీకు గుండె ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది అంటే గుండె మరింత ఫోర్స్ఫుల్గా పంపు చేయాల్సి వస్తున్నదని మీ బీపీలో పై రీడింగ్ తెలియచేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రీడింగ్ అనేది నూట ఇరవై కంటే పెరగటం కిందది ఎనభై కంటే పెరగటం అస్సలు సేఫ్ కాదు మంచిది కాదు సైలెంట్ కిల్లర్ ఎంతోమంది ప్రాణాలు పోయేది కిడ్నీలు ఫెయిల్ అయ్యేది బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చేసేది హార్ట్ స్ట్రోక్స్ వచ్చేది బీపీ పెరగటం వల్లి చూసుకోకుండా శ్రద్ధ చేయటం వల్ల కాబట్టి మీరు భారతదేశంలో తీసుకుంటే పాతిక శాతం మరణాలకి సైలెంట్ కిల్లర్ అయిన ఈ బీపీఏ కారణమని స్పష్టంగా మన సర్వేలు ఇచ్చాయి ఇప్పుడు కారణం మనం తినే ఎక్కువ ఉప్పు ప్రపంచ దేశాలతో పోలిస్తే అందరికంటే ఎక్కువ సాల్ట్ తినేది ఇండియన్స్ కాబట్టి ఎక్కువ రిస్క్ బీపీఎల్ మీద ఉంటుంది వీళ్ళకి కాబట్టి అటెన్షన్ పెట్టండి మీ బీపీలో రీడింగ్ పైది వన్ టెన్ హండ్రెడ్ ఉంటే మరింత సేఫ్ మీకు అని అర్థం హండ్రెడ్ వన్ టెన్ ఉంటే మీ గుండె తేలిగ్గా పంపు కొడుతున్నది రక్తనాళాలు బాగా సాగుతున్నాయి స్మూత్గా బ్లడ్ వెజల్స్ ఉన్నాయి స్మూత్ బ్లడ్ వెజల్స్ ఉంటే మీ గుండెకు చాలా హాయి వాటిలో కూడా రక్తం తోయటము ఈ హాయిగా పంపింగ్ జరుగుతున్నదన్న గుర్తు నూట పది పైది వంద ఉంటే అది మీకు మంచి లక్షణం సేఫ్ కిందది డెబ్బై ఉంటే పంపింగ్ అయిపోయాక గుండె మరోసారి పంపింగ్ చేయడానికి గ్యాప్ ఎక్కువ ఉంటున్నది ఆ గ్యాప్ గుండెకి రెస్ట్ లబ్ డబ్ గ్యాప్ రెస్ట్ మళ్ళీ లబ్ డబ్ మళ్ళీ గ్యాప్ ఈ గ్యాప్ అనేది ఎంత ఉండాలంటే లబ్ డబ్కి ఎంత టైం పట్టిందో అంత గ్యాప్ తీసుకుని మళ్ళీ లబ్ డబ్ అనాలి అంటే ప్రతి బీచ్కి బీట్కి మధ్య అంత గ్యాప్ ఉంటేనే మీ గుండెకు బాగా రెస్ట్ ఉందని అర్థం లబ్ డబ్ అంటానికి ఎంత టైం పట్టిందో అంతకంటే తక్కువ టైం కనుక రెస్ట్ ఉంది అంటే మీకు సేఫ్ కాదు ఇది అందుకని లబ్ డబ్ అంటానికి పట్టే టైం పాయింట్ ఫోర్ సెకండ్స్ అంటే ఫార్టీ మిల్లీ సెకండ్స్ అనమాట మీ గుండె కూడా ఫార్టీ మిల్లీ సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలి మీకు ఇక్కడ సేఫ్ అంటే ఇది మీ గుండె లబ్ డబ్ అంటానికి ఫార్టీ మిల్లీ సెకండ్స్ తీసుకుని రెస్ట్ తీసుకోవటం థర్టీ సెకండ్స్లోనే మళ్ళీ చేయాల్సి వస్తున్నది అనుకోండి థర్టీ రెస్ట్ ఉందనుకోండి ఇది సేఫ్ కాదు అది అందుకని ఇది మీరు స్ట్రెయిన్ అయ్యే కొద్దీ మానసిక ఒత్తిడి ఒత్తిడిని కాని రెస్ట్ తక్కువ తీసుకుని మళ్ళీ కొడుతుంటుంది అందుకని మీ గుండె యొక్క లైఫ్ తను తీసుకునే రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది కింద రీడింగ్ డెబ్బై ఉంటే రెస్ట్ బాగా ఉన్నట్టు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి అందుకని ఎప్పుడూ ఈ రీడింగ్స్లో ఉండేటట్టు మెయింటైన్ చేయండి మీరు బీపీతో బాధపడుతూ మందులు వేసుకునేవారు కూడా చాలామంది నాకేమి లక్షణాలు లేవాలని రిపీటెడ్గా చూసుకోరు అందుకని ఒకేసారి పెరిగిపోయి చాలా ప్రమాదాలకు దారితీస్తుంటాయి అందుకని ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి కూడా బీపీ ఎలా ఉంటుందో ఒకసారి చూపించుకోండి నెలకు రెండుసార్లు అన్నా కంపల్సరీ చెకప్ చేయించుకోండి బీపీకి వాడే మందులు కూడా సాధ్యమైనంత వరకు కరెక్ట్గా డాక్టర్ ఇచ్చినట్టు వాడుతూ ఉంటే ప్రమాదాలు జరగవు ఈ రేంజ్లో ఉండాలి మీకు ఈ రేంజ్లో ఉండేటట్టు బీపీకి వాడే మందులతో పాటు ఆహార నియమాలు సాల్ట్ లేనివి రా ఫుడ్స్ ఎక్కువ తింటాం వ్యాయామాలు చేయటం కాస్త మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి నేను చెప్పినట్టు ఉప్పు కంప్లీట్గా మానేసి తింటారా అదే మెడిసిన్ లాగా బీపీని హండ్రెడ్ బై సెవెంటీ వన్ టెన్ బై సెవెంటీ ఇట్లా ఉండేటట్టే చేస్తుంది మందుతో ఉంచేది మందు లేకుండా ఉప్పు మానేయటమే మందులాగా పనిచేసి ఉంచుతుంది ఇది ఎప్పటికీ సేఫ్ హెల్దీ అందుకని మీ లైఫ్ రిస్క్ రాకుండా బీపీ ఎలా ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం